ఆరోగ్య అభిలాష బాబా, మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. మనకు చాలామంది అంటే నోని ఫర్మెంటేషన్ జ్యూస్ ఫ్యాక్టరీ పెడుతున్నామనగానే కొన్ని వందల నుంచి వేల కాల్స్ వస్తున్నాయి. అసలు ఫర్మెంటేషన్ అంటే ఏంది? ఇదేదో కొత్త పదం ఉంది మనకు. ఎక్కడ అంటే ఈ జ్యూసులు ఎక్కడ దొరకలేదు. మీరు కొత్త కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు, అసలు దీనికి విషయాలు ఏంది? అసలు ఏ ఏ ఫ్రూట్ని ఫర్మెంటేషన్ చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని రకరకాలుగా చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి మా వైద్యం గురించి తెలుసుకోవడం చాలా ధన్యవాదాలు. అయితే ఇక్కడ నోని ఫ్రూటు ఒకటి ఫస్ట్. నోని ఫ్రూట్ అనేది ఏంటంటే క్యాన్సర్ పండు అనే పేరుంది. అయితే అది సీకేడీకి జనరల్గా ఏంటంటే కిడ్నీ డిసీజులకు పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఎవరికి అది తెలియదు. కాబట్టి సీకేడీ వాళ్ళకు మేము ఇచ్చి చూసాం, 10 రోజులలోనే మంచి రిజల్ట్. సీకేడీ వ్యక్తులకు ఏం జరుగుతుందంటే అంటే కిడ్నీ డిజార్డర్ ఉన్న వాళ్ళకు కాన్స్టిపేషన్ ఒకటి వస్తుంది, ప్లస్ ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి బీపీ పెరుగుతుంటుంది. బీపీ కంట్రోలింగ్కు ఎక్సలెంట్గా పనిచేస్తుంది నోని. అయితే చాలామంది ఫోన్లలో ఏం చేస్తున్నారంటే, గురుగారు నోని ఫ్రూట్ జ్యూస్ అనేది ఎన్నో కంపెనీలు రిలీజ్ చేశాయి, మీరు కొత్తగా ఏంది అని. అసలు వాస్తవంగా ఏంటంటే మీరు ఎక్కడైనా నోని ఫ్రూట్ జ్యూస్ బయట కొంటే దాని మీద ఎన్ని ఇంటిగ్రీడియం ఉంటుందో చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే కలగూర గంపలాగా ఒక 10-12 ఇంటిగ్రీడియంట్స్ పెట్టి అతి తక్కువ జనరల్గా అది చేయడం జరుగుతుంది. అయితే నోని కొంత భాగం అది బాయిల్ సిస్టంలో చేస్తారు. ఫర్మెంటేషన్ అంటే మనం మగ్గబెట్టడం, ముక్కలు ముక్కలుగా కట్ చేసి గాజు బాటిల్లో మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాం. దాని ద్వారా ఏంటంటే అది మగ్గిపోయి దాని రసాన్ని బయటకు వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే బయటకు తీసి దాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి గాజు బాటిల్లో నిల్వ ఉంటేనే బాగుంటుందని చాలామంది సజెషన్ ఇచ్చారు. గాజు బాటిల్ కూడా సెలెక్ట్ చేశాం, గాజు బాటిల్లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే దీనివల్ల ఏంటంటే ఒక 90 డేస్ కనుక ఫర్మెంటేషన్ జ్యూస్ కనుక తాగితే సీకేడీ అనేది దాన్ని మూలాల నుండి తొలగించే ప్రయత్నం. ఎంతోమంది క్యాన్సర్కు వాడి చాలామంది మీరు కనుక దాన్ని సర్చ్ చేస్తే ఎంతోమంది నోని ఫ్రూట్ వాడుతున్నామని అన్నారు. అంటే మనం చేసే విధంగా వాడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే అనువంశిక వైద్యుని దగ్గరికి అన్ని ప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ప్రయత్నం చేసి చివరి దశకు వచ్చేది ఈ అనువంశిక వైద్యుల దగ్గరికి. కాబట్టి మనం ఒక ఎక్సలెంట్ ఫార్ములా. మనకేంటంటే ఫర్మెంటేషన్ గురించి చాలామంది రైటర్స్ రాసింది ఏంటంటే మనకు ఇండియాలో ఇది ఎక్కువ అవగాహన లేక చాలామంది దీన్ని వాడట్లేరు, కానీ ఇతర దేశాలలో ఒక మిత్రుడు చెప్పాడు, న్యూజెర్సీ నగరంలో అట ఖాళీ మొత్తం టోటల్ ఒక 2 ఏకర్స్లో ఫర్మెంటేషన్ జ్యూస్ అని తయారవుతుందట. అన్ని రకాలుగా ద్రాక్ష, నోని, యాపిలు. అంటే యాపిల్ని కూడా కొంత డిఫరెంట్గా చేస్తే యాపిల్ సైడర్ వెనిగర్ అనే వస్తుంది, అది కూడా ఫర్మెంటేషన్ సిస్టంలో వస్తుంది. దాంట్లో కనుక కొంత వేరే కొన్ని ఫ్రూట్స్ కనుక కలిపితే బ్రాడర్ స్టోన్స్ ఇమ్మీడియట్గా 10 రోజుల్లో పడిపోతాయి. కాబట్టి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా మనం చేసేది ఏంటంటే నోని ఫ్రూట్ జ్యూస్ ఒకటి, ఇది క్యాన్సర్కు అండ్ సీకేడీ పేషెంట్లకు. ఇంకొకటి ఏంటంటే బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ ఏంటంటే మన ఆడబిడ్డలు, ఆడపడుచులు ఈ ప్రెగ్నెన్సీ రాగానే ఆ హిమోగ్లోబిన్ తగ్గి రకరకాలుగా డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కనుక ఇది ఉదయం ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే రక్తము వృద్ధి అయ్యి ఆ పుట్టే పిల్లాడు మంచి అంటే 3 కేజీల పైన పుట్టే అవకాశం ఉంటుందని చాలామంది నిపుణులతో నేను అంటే ఈ కెమికల్ ఇంజనీర్లతో చాలామందితో నేను డిస్కస్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బీట్రూట్ కాకుండా కమల, అంటే మన కమలా పండుని కనుక కమలా కానీ బత్తాయి కానీ, ఇది ఒక అద్భుతమైన జ్యూస్. ఎందుకంటే ఇది బాడీలో చెడు కొలెస్ట్రాల్ తీసేసి అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే కాకుండా పైనాపిల్ అనేది
అసలు ఎంత అద్భుతమైందంటే ఇప్పుడు మనం ఈ పక్షవాతం పేషెంట్ చాలా మంది వస్తుంటారు ఈ పైనాపిల్ ఫ్రూట్ గనుక ఇస్తే అంటే దాంట్లో వేడి నీళ్ళు ఒక ఎగ్జాంపుల్ 30 ml గనుక జ్యూస్ గనుక కలుపుకుంటే ఒక 60 ml వేడి నీళ్ళు గనుక కలిపి ఒట్టిలాగా సిప్ చేసుకుంటూ తాగితే ఎక్సలెంట్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే పక్షవాతంతో బాధపడే వాళ్ళకు ఎనర్జీ తక్కువ ఉంటుంది అన్నమాట అది వాళ్ళ ధ్యాస మొత్తం దాని మీదనే ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా ఇంటికి తక్కువ తీసుకుంటారు కాబట్టి అది ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఈ ఈ ఈ పరిస్థితి ఏంటంటే 18 రూములు పూర్తిగా ఒక రెండు గెస్ట్ రూములు తప్ప 16 రూములల్లో ఫర్మెంటేషన్ ఒక రూము మనం వాడుకుంటానికి 15 రూములల్లో ఫర్మెంటేషన్ అంటే ఒక్కొక్క రూముకు ఒక 100 లీటర్లు గనుక తయారు చేసి యూనిట్ లాగా పెట్టుకున్నా కూడా మనం 1500 లీటర్లు ఫర్ డే తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే అన్ని కలిపి అయితే నోని ఫ్రంలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా మంది ఫోన్ల ద్వారా అడుగుతున్నారు నోని ఫ్రూట్స్ ని ఒక 10 ఎకర్స్ ఒక కంపెనీ వాళ్ళు నల్గొండ జిల్లాలో ఒక చోట చేయించారు వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి బెంగళూరు తీసుకుపోయే వరకు చెట్టు మీద ఉన్న కాయని తెంపితే 24 అవర్స్ లో ఖరాబ్ అయిపోతుంది 24 గంటల లోపు ఏమైనా చేసుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రీ అగ్రిమెంట్ చేసుకొని దాన్ని అదే కాకుండా ఇంకా నా మిత్రుల ల్యాండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం పెద్దదేవుల పిల్ల ఒకటి వేస్తున్నాము దాంట్లోనే ఒక 3 ఎకరాలు అంటే రాబోయే కాలంలో కూడా ఇది ఎక్స్టెన్షన్ కౌంటర్ కూడా ఇది 800 గజాలు ఇది ఇదే సమీపంలో మనకు ఒక 1000 గజాల ప్లాట్ ఒక అంటే నేను ఒక జబ్బుకు క్లియర్ చేసి ఒక డొనేట్ ఇచ్చిన ఒక ప్లాట్ ఉంది అవసరమైతే దీనికి ఇంకా ఏమన్నా అంటే మనకు సప్లై అనేది ఇంకా పెరిగితే ఆటోమేటిక్గా దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేయాలని నాకు ఆలోచన ఈ కన్స్ట్రక్షన్ కూడా ఓన్లీ 1 మంత్ ఇది ఏం లేదు 8 ఫీట్లు 10 ఫీట్లు వేసి రేట్ల షెడ్ లాగేసి మనం దాన్ని ఫాల్ సీలింగ్ చేయించేసి ఇమీడియట్గా ఇది 1 మంత్లో ఇప్పుడే మనం అంటే వర్క్ నడుస్తుంది మేస్త్రితో మాట్లాడాం 15 రోజుల్లో ఒక కట్టుబడి అయిపోతుంది తర్వాత రేకులు వేసుకోవచ్చు అని చెప్పాడు మీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్న చోట మిర్యాలగూడెంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆల్రెడీ ప్రతిరోజు ఫర్మెంటేషన్ జరుగుతుంది అంటే మగ్గ పెట్టడం జరుగుతూనే ఉంది కాబట్టి మీకు ఇది ఏంటంటే ఇది ఓపెన్ అయ్యే వరకు మనం ఒక 1500 లీటర్లు పర్ డే చేయాలని ప్రయత్నం చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను కిడ్నీ డయాలసిస్తో రికవర్ అయ్యి కిడ్నీ డయాలసిస్ నుంచి ఎంతోమందిని కాపాడాలనడానికి నాకు ఒక మంచి అద్భుతమైన ఔషధం దొరికింది క్యాన్సర్ పేషెంట్లను కూడా 100కి 100% ఇప్పుడు డాక్టర్ అంటే వైద్యుడు అనేటోడు ప్రయత్నం చేసే వ్యక్తి దేవుడు కాదు నా ప్రయత్నంలో లోపం లేకుండా నాకు జీవితాన్ని ప్రసాదించిన వీరరాఘవన్ తారాబాయి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా నేను ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఉత్పాదన కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా నాకు సహకరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మా ఖాతాదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుప్పల్ హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ కూడా